కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అన్ని కాలనీలలో త్రాగునీటి సమస్య విపరీతంగా ఉందని, ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే ఎండాకాలంలో ఎంత తీవ్రంగా ఉంటుందోనని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కునుగురి నీలకంఠ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, త్రాగునీరు వదిలేందుకు కనీసం 3 గంటల సమయం కూడా ఇవ్వకుండా కేవలం 1 గంట వరకు మాత్రమే నీటిని వదులుతున్నారని, దీంతో త్రాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ అందినా కూడా దుర్వాసనతో కూడిన మురికి నీరు అందుతుందన్నారు. చాలా కాలనీలలో త్రాగునీరు పైప్ లైన్ పగిలిపోయి త్రాగునీరు కలుషితమవుతున్నాయని, తద్వారా రోగాలు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు విరోచనాలు, పెద్దవారికి జలుబు, జ్వరాలు ప్రబులుతున్నాయని అన్నారు. ఈ కరోనా సమయంలో జలుబు కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు జిందే సాయి కుమార్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆదూరి విజయకృష్ణ, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు అంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే మీరు రామ్ జిల్లాకు వెళ్ళి అక్కడ నీరు ఎందుకు కలుషితమవుతా ఉంది, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీరు దాన్ని పసిగట్టి దానికి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి కింద ఫిల్టర్ సిస్టమ్ కానీ ఫిల్టర్ చేసే బెడ్ సిస్టమ్ ఏమైనా లోపాలు ఉన్నాయో చూసి మీరు తగిన చర్యలు తీసుకోకపోతే త్వరలో భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా ధర్నా ఉద్యమం కార్యక్రమం చేస్తాం. ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం. ప్రజలకు సంబంధించిన కనీస నీటి వసతిని కూడా కల్పించలేము ఈ యొక్క ప్రభుత్వం కానీ ఈ యొక్క మున్సిపాలిటీ కానీ ఉంటే ఎంత లేదుంటే ఎంత అనేటటువంటి సందర్భంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలకి పథకాల పేరిటో ఏదో సభలు సమావేశాలు పెట్టి అడవుడు చేయడం కాదు నాయకులు. ప్రజలకి కనీస అవసరమైనటువంటి మంచినీరు వసతి వస్తుందా లేదో కొంచెం చూసుకోండి. నాయకులు అధికారంలో ఏరియాలో మాత్రమే మంచినీటి వసతి సక్రమంగా సప్లై అవుతుంది కానీ అనేక స్లమ్ ఏరియా కానీ అటు చిట్ట చివరి ఉన్నటువంటి ఏరియాలో కానీ ఎక్కడ కూడా నీరు సప్లై అయినటువంటి సందర్భం లేదు. కాబట్టి మరొకసారి నేను హెచ్చరిస్తున్నా, ప్రజల యొక్క నీళ్లు ఖచ్చితంగా 3 గంటల సేపు సప్లై కావాలి, అది కూడా మంచినీళ్ళు సప్లై కావాలి. ఎక్కడైతే డ్రైనేజీ నీరు కలుస్తున్నాయో వాటిని వెంటనే రిపేర్ చేయాలి. ముఖ్యంగా రామ్ జిల్లా నుంచి వచ్చేటటువంటి నీరుని ఒకసారి ఉన్నతాధికారులు వెంటనే వెళ్ళి పరిశీలించి దాన్ని టెస్ట్ చేసి దాని యొక్క ప్రమాణం కూడా ప్రజలకు వివరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దండి. ఇప్పుడే ప్రజలు కరోనా బారిన పడి ఇప్పుడే కోలుకుంటున్న సందర్భంలో ఈ మంచినీళ్ళు సరిలేనటువంటి అనేక రకమైన రోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మున్సిపాలిటీ వారి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. భారత్ మాతాకి జై. అన్న, ఇప్పుడు బసాపురం కానీ రామ్ జిల్లా కానీ ఆ రెండు చెరువులను ఏమైనా సందర్శిస్తూ ఉన్నారా బీజేపీ పార్టీ తరఫున? త్వరలో ఒక కమిటీని వేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నగర శాఖ తరఫున. ఈ రెండింటి కూడా ఎస్ఎస్ ట్యాంక్లో పని జరుగుతూ ఉందని మాకు తెలిసిందే, అదేవిధంగా వెళ్తాము. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ ఎస్ఎస్ ట్యాంక్ చెడిపోవడానికి దెబ్బతినడానికి కారణం కాంట్రాక్ట్ అని ఫస్ట్ బ్లాక్ లిస్ట్లో పెట్టండి. ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోండి, అప్పుడే ఇంకో కాంట్రాక్ట్ అటువంటి విధవ పని చేయకుండా ఉంటాడని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ప్రజలు మంచినీరు తాగడానికి ఉన్నటువంటి ఏకైక ట్యాంకులో అవినీతి కనిపిస్తూ ఉంది. కొన్ని రామ్ జిల్లా ఉన్నటువంటి నీరు మీరు పంపిస్తారంటే అక్కడ కూడా పరిశుభ్రం లేదు. ఈ రెండింటిని కూడా త్వరలో టౌన్ నుంచి ఒక కమిటీ వేసి వాళ్ళు పరిశీలిస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.